షాక్కి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ బాలుడికి సిపిఆర్ విధానంతో ప్రాణాలు పోసిన విజయవాడకు చెందిన డాక్టర్ రవలి గైనకాలజిస్టుగా సేవలందిస్తున్నారు. డాక్టర్ రవలికి అన్ని వర్గాల నుంచి వస్తున్న అభినందనలతో ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సిపిఆర్ విధానం గురించి అందరూ తెలుసుకోవాలంటున్న డాక్టర్ రవలితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. విద్యుత్ఘాతానికి గురయ్యే ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక బాలుడిని విజయవాడ చెందిన డాక్టర్ రవలి సిపిఆర్ విధానం ద్వారా ప్రాణాలు పోశారు. దీనికి సంబంధించి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే అసలు ఆ రోజు ఏం జరిగింది, దీనికి సంబంధించి కూడా వైద్యుల రంగం కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మరోవైపు తన బిడ్డ ప్రాణాలు కాబట్టి రవలికి తల్లిదండ్రులు కూడా కృతజ్ఞతలు చెబుతున్న పరిస్థితి ఈ వీడియో మొత్తం కూడా వైరల్ అవుతుంటే ఈరోజు రవలి పేరు విజయవాడ వ్యాప్తంగా వినిపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం డాక్టర్ రవలి గారు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, ఆ రోజు ఆ ఘటన సంబంధించి మీరు ఎలా స్పందించారు, అక్కడ జరిగిన విధానం సంబంధించి ఏం చెప్తారు? ఆ రోజు మేము కోదాడు నుంచి ఇంటికి వస్తున్నామండి. మా నాయనమ్మ గారిని దింపి వస్తున్నప్పుడు ఇది చూశాను, బాబు స్పృహలో లేడు. వాళ్ళ ఫాదర్ భుజాల మీద వేసుకొని ఏడుస్తూ పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వస్తున్నారు. అది చూసి ఏంటి అని ఆపి ఇంకా అడిగాను. అడిగితే వాళ్ళు ఇట్లా కరెంట్ షాక్ కొట్టిందమ్మా అని చెప్పారు. వెంటనే బ్రీతింగ్ లేదు, పల్స్ కూడా చాలా తక్కువ ఉంది. ఇంకా నాకు అర్థమైంది హీనిట్ సిపిఆర్ అని చెప్పి ఇంకా రోడ్డు మీదే పడుకోబెట్టి సిపిఆర్ స్టార్ట్ చేశాను. కార్డియోపల్మనరీ రిసస్టేషన్ అంటారు సిపిఆర్ అంటే, ఛాతిని ఒత్తి ఆ బ్లడ్ సప్లైని ఇచ్చేయడం. హార్ట్లోంచి బ్లడ్ అంటే హార్ట్ ఆగిపోయే ఇదిలో ఉంది, సో దాన్ని పంప్ చేసి బ్రెయిన్కి సర్కిల్ వైటల్ ఆర్గన్స్ సర్క్యులేషన్ మెయింటైన్ చేయడం అనేది దాని ప్రధాన ఉద్దేశం. యా చేశాను. 5 మినిట్స్ చేశాక కానీ బాబు గ్యాస్పింగ్ బ్రీదింగ్ తీసుకోలేదు. ఆ 5 మినిట్ ఆ తీసుకున్న తర్వాత కూడా నేను కంటిన్యూ చేశాను. చేసిన తర్వాత మూమెంట్ వచ్చి ఐస్ కూడా కొంచెం రోలింగ్ టైప్ మూమెంట్ వచ్చిన తర్వాతనే హాస్పిటల్కి అనేది తీసుకెళ్ళడం జరిగింది. అంబులెన్స్ కాల్ చేసాము, లేట్ అయింది అంబులెన్స్ రావడం, ఇంకా ఆగలేదు. వెంటనే బాబుని కాళ్ళు కొంచెం ఎత్తులో పెట్టి హెడ్ కింద కొంచెం సర్క్యులేషన్ బ్రెయిన్కి సర్క్యులేషన్ మెయింటైన్ అయ్యేలాగా చూసి సెక్రెషన్స్ అన్నీ కూడా బయటకి నోట్లోంచి వస్తున్నాయి, అవన్నీ కూడా డ్రైన్ అవుట్ అయిపోతాయని చెప్పి ఆ పొజిషన్లో పెట్టుకొని బాబుని హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పాను నేను. వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత వెంటనే బాబు స్పృహలోకి వచ్చి ఎడవడం మొదలు పెట్టాడు. అప్పుడు మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. సిపిఆర్ జనరల్గా హార్ట్ ప్రాబ్లం సంబంధించి కూడా చాలా అవేర్నెస్ ఉంది, కానీ ఇట్లా ఈ విద్యుత్ఘాతానికి గురై కావచ్చు ఈరోజు ఆ రోజు ఎవరైనా టెన్షన్ పడతారు తప్ప ఇట్లా మీలాగా ప్రయారిటీ తీసుకుని వైద్యాన్ని అంటే దీన్ని ఎలా చూస్తారంటే మీరు ఈ విధానం ద్వారా ఏం చెప్తారు? నేను ఏంటంటే హార్ట్ అటాక్స్ అనేవి చాలా కామన్ అంటే ఎప్పుడో 50-60 ఏళ్ళ పైన వాళ్ళకి రావాల్సినవి ఇప్పుడు 40-30-40 ఏళ్ళ వాళ్ళకే వస్తున్నాయి. సో ఇలాంటి ప్రొసీజర్ అనేది ఒకటి చేస్తే ఛాన్సెస్ బతికే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి చూపించడానికే నేను ఆ వీడియో అనేది నా వాయిస్ ఓవర్ ఇచ్చి నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, అది వైరల్ అయ్యింది. సో నేను చెప్పదలిచేది ఏంటంటే మెడికల్ ప్రొఫెషనల్స్, పారామెడికల్ ప్రొఫెషనల్సే కాదు, ఇలాంటి ఒక ప్రొసీజర్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. సో అలా ప్రతి ఒక్కరికి హాస్పిటల్ని చాలా దగ్గరగా ఉండదు కదా. సో ఆ టైంలో మనం ఈ సిపిఆర్ అనే ప్రొసీజర్ బ్రీతింగ్ అయినా హార్ట్ బీట్ అయినా ఆగిపోయినప్పుడు స్టార్ట్ చేయాల్సిన ప్రొసీజర్ సిపిఆర్. సో అలాంటిది అందరూ నేర్చుకుని ఉండాలి. సో ఇది 10th క్లాస్ లోపల 5th to 10th క్లాస్ పిల్లల దగ్గర నుంచి ఈ ప్రొసీజర్ అవగాహన వస్తే వాళ్ళు ఎప్పుడో ఒకసారి లైఫ్లో ఎవరికైనా ఒక్కళ్ళకి ఉపయోగపడినా నాకు అది చాలా హ్యాపీ. ఫైనల్గా ఈ బాలుడు ప్రాణాలు కాపాడిన తర్వాత స్పందన అంటే తల్లిదండ్రులు కావచ్చు, మీతో పాటు అక్కడ ఉన్న వైద్యులు కావచ్చు, ఎందుకంటే అందరూ ఒక విధంగా షాక్ నుంచి ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఈరోజు మీరు స్పందన దానికి సంబంధించి మీకు స్పందన కావచ్చు. బేసిక్గా వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా భయపడ్డారండి. ఆ సైట్లో వాళ్ళ ఫాదర్ ఉన్నారు, చాలా భయపడ్డారు. ఇంకా తర్వాత నేను చేసి ఆ బాబుని హాస్పిటల్ తీసుకెళ్ళాక ఏడ్చాక ఇంకా నెక్స్ట్ 24 అవర్స్కి డిశ్చార్జ్ చేశారు. సిటీ స్కాన్ కూడా తీశారు, ఎగిరి పక్కకు పడ్డాడు కాబట్టి తలకేమన్నా ఇదైందేమో అని, బట్ నార్మలే ఉంది అంతా. సో హాస్పిటల్ నుంచి వచ్చాక వాళ్ళ ఫాదర్ నాతో మాట్లాడారు, చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పారు. అది నాకు చాలా హ్యాపీ. ఇది ముఖ్యంగా ఆ బాలుడి ప్రాణాలను కాపాడిన విషయంలో రవళి చూపించిన స్పందనకు సంబంధించి వైద్య వృత్తిలో కూడా అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా కష్టకాలంలో కావచ్చు, క్లిష్ట పరిస్థితుల్లో కావచ్చు, ప్రాణాలు రక్షించుకునే బాధ్యత లేకపోతే రక్షించే అవకాశం